నల్లమల అడవుల్లో క్షుద్ర పూజలు చేస్తూ ఐదుగురు అమ్మాయిల్ని బలి చేశారు. గుప్త నిధులు తాంత్రిక శక్తుల కోసం కొందరు బరితెగుస్తున్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో నరబలులకు తెగబడుతున్నారు. అక్కమహాదేవి గుహల ఎక్కువ ప్రాంతంలో క్షుద్ర పూజల్లో భాగంగా ఐదుగురు అమ్మాయిలను నరబలిచ్చినట్లు తెలుస్తోంది. నల్లమల అటవీ ప్రాంతంలో గుప్త నిధులు తాంత్రిక శక్తుల కోసం కొందరు క్షుద్ర పూజలు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆనవాళ్లు అక్కమహాదేవి గుహల్లో ఎగువ ప్రాంతంలో కనిపించాయి. కర్ణాటకకు చెందిన అమ్మాయిలుగా భావిస్తున్న ఐదుగురిని క్షుద్ర పూజల్లో భాగంగా బలి ఇచ్చినట్లు వెలుగులోకి వచ్చింది. గుహల ప్రాంతంలో కొన్ని దుస్తులు, పుర్రెలు, ఎముకలు దొరికాయి. నిమ్మకాయలు, పూజా సామాగ్రి, దేవతా విగ్రహాలు కూడా లభించాయి. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే దారిలో నాగర్ కర్నూలు జిల్లా వటవర్ణపల్లి గ్రామానికి 12 కిలోమీటర్ల దూరంలోని నల్లమల అటవీ ప్రాంతంలో అక్కమహాదేవి గుహలు ఉన్నాయి. ఈ గుహలను దర్శించుకోవడానికి ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భక్తులు కాలినడకన వస్తుంటారు. ఈ ప్రాంతం అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఉంది. బయట నుంచి వచ్చే భక్తులు తప్ప ఇక్కడ స్థానికంగా పెద్దగా జనసంచారం ఉండదు. గుహలు ఉన్న చోట పెద్ద ఎత్తున గుప్త నిధులు ఉన్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది. వాటి కోసం కొన్ని ముఠాలు అక్కమహాదేవి గుహల సమీపంలో తిరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది.